హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం చరిత్ర 50 ఏళ్ల నాటిది. దీనికి అనుబంధంగా ఉన్న ఫైన్ ఆర్ట్స్ కళాశాల కూడా అంతే పాతది. ఈ విశ్వవిద్యాలయం నుంచి, ఈ కళాశాల నుంచి ఎందరో ప్రఖ్యాత కళాకారులు ఉద్భవించారు. అటువంటి విశ్వవిద్యాలయంలో, అటువంటి ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఇవాళ అధ్యాపక వర్గాల మధ్య నెలకొన్న రాజకీయాల వల్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఇవాళ ఫైన్ ఆర్ట్స్ కళాశాల దాదాపుగా మూతపడి ఉంది. ఈ కళాశాలలో చెలరేగుతున్న వివాదాల మధ్య ఇటీవలి కాలంలో ఒక అధ్యాపకుడు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అసలు ఈ కళాశాలలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుల మధ్య వైషమ్యాలకు 1990 సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ ఆ కళాశాలను సందర్శించినప్పుడే బీజం పడిందా? ఆనాడు రాజీవ్ గాంధీ సందర్శించిన ఎగ్జిబిషన్ స్టాన్లీ సురేష్ది. అప్పట్లో స్టాన్లీ విద్యార్థి. ఇప్పుడు అదే స్టాన్లీ పోలీసు లాకప్లో చిత్రహింసలకు గురై ఇంట్లో లేవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అదే కళాశాలలో లెక్చరర్. మరో అధ్యాపకుని కుమార్తె పట్ల దురుసుగా ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావడంతో స్టాన్లీని పోలీసులు తీసుకుపోయి హింసించిన దగ్గర నుంచి ఈ పక్షం రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో పరిస్థితి పలు మలుపులు తిరిగి చివరకు శ్రీ గురవయ్య అనే అకాడమిక్ అసిస్టెంట్ ఆత్మహత్యకు దారితీసింది. మధ్యలో కళాశాల హాస్టల్ మీద దుండగులు దాడి చేసి విద్యార్థులను చితకబాదారు. కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్లెక్కటం, ప్రభుత్వం ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించటం, ప్రిన్సిపాల్ శ్రీ దశరథ రెడ్డి సెలవులో వెళ్ళిపోవడం అనేక మలుపులు. సురేష్ లెక్చరర్ మా దగ్గర 1992లో చేరటం జరిగింది. చేరిన తర్వాత ఆయనకు ఫస్ట్ ఇయర్ అసలు సీనియర్ ప్రొఫెసర్స్కి ఎవరు ఇస్తాం కానీ ఆయన యొక్క పట్టుదలను బట్టి బాగా చేస్తాడని చెప్పి, ఎందుకంటే ఆయన శాంతినికేతన్లో చదివాడని ఒకటి ఉంది, దాన్ని అనుకూలంగా మేము తీసుకొని ఫస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా రికమెండ్ చేశారు. ఆ విధంగా మరి ఆయన ఫస్ట్ ఇయరు ఇచ్చారు. ఇప్పుడు బాగానే తీస్తున్నాడు, టైంకి వస్తున్నాడు, టైంకి పోతున్నాడు అని చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం. 1 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ దాటిన తర్వాత కొంతకాలానికి లిటిల్ బిట్ కొన్ని కంప్లైంట్స్ రావటం, ఓవరాల్గా పిల్లలు వచ్చి చెప్పటం. కొంతకాలం తర్వాత వాళ్ళ అందులో ఒక పర్టికులర్ అమ్మాయి అతిథి అని వాళ్ళ పేరెంట్స్ రావటం జరిగింది. సార్, మేము ఇంతవరకు మీకు చెప్పుకోలేదు, ఈ విధంగా 1 ఇయర్ నుంచి మా అమ్మాయిని బాధ పెడతా ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏదో ఢిల్లీ ట్రినాలకి వెళ్ళిపోతే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కాకుండా అన్రిజర్వ్డ్ కో డబ్బాలో ఎక్కేసి ఢిల్లీ రావటం జరిగింది. ఈ విధంగా అన్ని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నేను హెడ్ ఆఫ్ రిటర్న్ పిలిచేసి మరి ఏమిటి విధంగా జరుగుతున్నావు, నాకు కూడా కొన్ని రిసీవింగ్ కంప్లైంట్స్ అగేనెస్ట్ హిమ్, మరి ఎట్లా చేద్దామనంటే అప్పటికే క్లాస్ మార్చాం కాబట్టి మళ్ళీ ఇవ్వటం జరగలేదు. ఇమీడియట్లీ అగైన్ రిసీవ్డ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరిగినా కాబట్టి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో ఈ దిస్ పర్టికులర్ ఇయర్ వీ హ్యావ్ టేకన్ 30% గర్ల్స్ రిజర్వేషన్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్తో చెప్పాను. చూసి మరి భద్రంగా ఎవరెవరికి పెడతావో క్లాసులు, పర్టికులర్ క్లాస్. అప్పుడు సీనియర్ ప్రొఫెసర్ వేస్తున్నాను, అతనికి అసిస్టెంట్గా స్టాండింగ్ వేద్దాం ఏమవుతుందిలే అని చెప్పేసి మిస్టర్ దత్, పర్టికులర్ కామన్ కోర్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఈ అలాటెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ టు అసిస్ట్ హిమ్ యాజ్ ఎ సీనియర్ ప్రొఫెసర్. ఆ విధంగా చేసినప్పుడు బాగానే ఉంటుంది, చేస్తారని అనుకున్నాం. కానీ అగైన్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్సో దే గివెన్ కంప్లైంట్ ఆన్ 10th February. వాళ్ళు కొంచెం వచ్చినారో లేదో అందులో కూడా పోయేసి మీరంతా నాకు అనుకూలంగా ఉండకుంటే బాగుండదు, ఎనీవే ఐఎమ్ కమింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఫర్ యూ ఫర్ డ్రాయింగ్ అండ్ అదర్ థింగ్. వాళ్ళు కొంచెం ఫీల్ అయినారు ఏమైనారు కానీ వాళ్ళు దే ఆర్ గివెన్ ఏ కంప్లైంట్. మా అడ్మినిస్ట్రేషన్లో ఒక జెలసీ అండ్ ఈగో పూర్తిగా వచ్చేసింది.
దాంతో వీళ్ళు నాకు క్లాసెస్ ఇస్తే స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ అవుతారని చెప్పేసి పూర్తిగా 8 మంత్స్ నుంచి నాకు పూర్తిగా క్లాసెస్ ఇవ్వడం బంద్ చేస్తారు. సో 8 మంత్స్గా నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రిన్సిపల్తో అండ్ హెడ్ ఆఫ్ ది పీపీసీ ఇన్ఛార్జ్తో నేను చర్చించడం వల్ల వాళ్ళు నా మీద పూర్తిగా ఒక ఇంకో ఎవరో అమ్మాయిని నేను హెరాస్ చేస్తున్నానని ఒకటి క్రియేట్ చేశారు. బట్ 8 మంత్స్గా నాకు క్లాసెస్ ఇవ్వండి, ఇంపాసిబుల్. నేను జనరల్గా అంటే అమ్మాయిని హెరాస్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఫైన్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్ స్కల్ప్చరు అప్లైడ్ ఆర్ట్, దీనికి సంబంధించిన లలిత కళలు మేము టీచ్ చేస్తాం తప్పితే అక్కడ ఇటువంటి గుండాలకు ఎప్పుడూ తావులేదు. ఇది గుండా నేను ఎందుకు అంటున్నానంటే అతని ప్రవర్తన, అతను అదే ప్రతిసారి నేను పైల్వాన్ని బ్లాక్ బెల్ట్ హోల్డర్ని అది ఇది అని పిల్లల్ని బెదిరించడం జరిగింది. ఇంకా వేరే ఎవరైనా మాట్లాడినప్పుడు రాజీవ్ గాంధీ నాకు పర్సనల్ ఫ్రెండ్ అంటాడు, సోనియా గాంధీ నాకు తెలుసు అంటాడు. ఈ రకమైన రాజకీయ పరమైన పేర్లు తీసుకురావడం అనేది కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు పిల్లల్ని కాలేజీకి? అక్కడ టీచర్స్ పేరెంట్ క్యారెక్టర్ టీచర్లో ఉండాలి కాబట్టి పిల్లల్ని ధైర్యంగా మేము పంపిస్తాం. అటువంటిది మా పిల్లలకే 26 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు నా పిల్లకే జరిగిందంటే మిగతా పిల్లలకి ఎంతోమందికి జరిగి ఉంటుంది. అది టోటల్గా రాంగ్ ఒపీనియన్ అంటే నా మీద వాళ్ళకి ఏడ్ చేసింది. అయితే సొంత డాటర్నే పెట్టేసి నన్ను ఏదో స్పాయిల్ చేయాలని మన్మోహన్ దత్ ప్లాన్ చేశాడు. నా పేరు లావణ్య దత్, నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అంటే కాలేజ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితికి స్టూడెంట్స్ అందరు చాలా సఫర్ అవుతున్నారు. టు స్టాన్లీ అసలు ఎవరితో అమ్మాయిలతో ఎస్పెషల్లీ అసలు బాగా బిహేవ్ చేయడు అని చెప్పి జూనియర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరి కంప్లైంట్ కూడా అదే. అమ్మాయి బిహేవియర్ ఆ రోజు చాలా ఇదిగా ఉంది సార్. నేను లవణ్య దత్ క్లాస్మేట్ని. అయితే ఆ రోజు అటు ఇటు తిరుగుతా డోర్ వెళ్దనుకుంటా ఉండు, ఒక 2-3 సార్లు తిరిగింది. అయితే సార్ చెప్పాడు బయట టైం వేస్ట్ చేసుకోకపోతే క్లాస్లో వర్క్ చేసుకోవచ్చు కదా అన్నాడు. అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నది. లెక్చరర్గా చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది, మీకు ఒక స్టూడెంట్గా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అని ఆయన అన్నాడు. అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమో నువ్వు కూడా మాది అవ్వడానికి మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అని చెప్పేసి అన్నదన్నమాట. అన్నప్పుడు ఆయనేమో నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి నీ బాబు సాగిరి కాదు, పోరాపో నువ్వేం చేస్తావు మమ్మల్ని మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అని ఆ అమ్మాయి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి పైకి వాళ్ళ ఫాదరే నీ ఎందుకు వస్తా పోలీసులు నీకు సమాధానం చెప్తారు. ఇక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో పోలీసులు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారంటే అకాడమిక్ లెవెల్స్లో న్యాయం జరగదు అనే దృష్టితోనే చాలా కాలం నుంచి స్టాన్లీ సురేష్ చేస్తున్న అరాచకాల్ని పోలీసులకి రిపోర్ట్ చేయడం ద్వారానే బయటకు తీసుకురావటం తప్పితే వేరే మార్గమేం లేదు. యాక్చువల్గా అసలు నేనేం చేయకుండా పోలీసుతో ప్లాన్ చేసుకొని వాళ్ళు 2-3 డేస్ కంటిన్యూగా పోలీసుతో డిస్కషన్స్ చేసుకొని నన్ను పూర్తిగా చంపేయాలని ప్లాన్ చేశారనమాట. అంటే అసలు నేను ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి తీసివేయబడితే తన డాక్టర్కే ఉద్యోగం ఇమీడియట్లీ ఇవ్వాలనే ప్లాన్ తోటి కూడా వాళ్ళు జనరల్గా నన్ను పోలీస్ ఈవినింగ్ వచ్చేసి ఇంటికి నన్ను తీసుకెళ్లేసి క్యాస్ట్ ఫీలింగ్ తోటి కూడా వాళ్ళు స్పెషల్లీ మాట్లాడుతూ ప్రిన్సిపల్ని మన్మోహన్ దత్ని పీరాన్ని ఎదిరించినంత దమ్ము నీకు ఎక్కడికిందిరా అని చెప్పేసి నైట్ మఫ్టీ డ్రెస్లో వచ్చి తీసుకెళ్ళి రూమ్లో పడేసి పూర్తిగా బట్టలు తీసేసి ఒక 6 కర్రలతోటి సిఐ పండరీరావు, ఎస్ఐ విజయపాల్, ఇంకా కానిస్టేబుల్ కలిసి అన్కాన్షియస్ వరకు కొట్టేసి పూర్తిగా నెక్ ఫ్రాక్చర్ అయ్యే వరకు హిప్ పూర్తిగా పగిలిపోయే వరకు చేసి తీసుకెళ్ళి లాకప్లో పడేశారు. లాకప్ డెత్తో ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఇన్ కేస్ ఆ నైట్ మా స్టాఫ్ మెంబర్స్ అడ్వకేట్స్ని తీసుకొని రాకపోతే నా పొజిషన్ కనీసం ఈరోజు మాట్లాడి కూడా ఉండేవాడిని కాను. పోలీస్ కొట్టడం అన్నది అది మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టారన్నది అది నాకు తెలియదు. ఇదంతా కూడా ప్రిన్సిపాల్ పండిన కుట్రల భాగమేది. యాక్చువల్గా స్టాన్లీ అమ్మాయిని వేధించడం ఇవన్నీ ఎక్కడ జరగలేదు. ఈజ్ అ సిన్సియర్ లెక్చరర్, ఆయన ఇలాంటి చేయని పనులు చేశారంటే ఎవరు చెప్పరు కూడా. ఈ స్టూడెంట్స్ ఎన్ని స్టూడెంట్ ఒక చేత చెప్పించలేరు కూడా. మీరు కాలేజీలో అకాడమిక్ అట్మాస్ఫియర్ ఖరాబ్ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతకాలం సాగుతుంది ఇట్లా? ఎంతకాలం సాగుతుంది అంటే దశరథ రెడ్డి ఉన్నంతకాలం సాగిందండి. దశరథ రెడ్డిని మేము సస్పెండ్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఆయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలామంది స్టూడెంట్స్ మీద చేసిన అరాచకాలు ఉన్నాయి. 80 లాక్స్ కుంభకోణంలో కూడా బయటపడ్డాడు. ఆ విషయంలో ఇంకా కోర్టుల కేసు నడుస్తుంది. అసెంబ్లీలో కూడా ట్రై చేశారు ఈ విషయం, ఇంకా కోర్టు కేసు నడుస్తుంది. దశరథ రెడ్డిని సస్పెండ్ చేయమన్నాం, సస్పెండ్ చేయలేదు. ఆయన లీవ్లో పంపించేశారు. ఇక దశ ఈ పీరాని ఎవడైతే ఉన్నాడో వాడు పెద్ద స్టూడెంట్ అడ్వైజర్. స్టూడెంట్స్ అందరూ ఆ 10 మెంబర్స్ రౌడిజం చేసే స్టూడెంట్స్ని వాడు తప్పుదోవ పట్టించి మిగతా స్టూడెంట్స్ మీద రెచ్చగొట్టడం ఇట్లా చేస్తుంటాడు అనమాట. వాడిని తీసేయాలి, ఈ దత్తుని తీసేయాలి, ఈ దశరథ రెడ్డిని తీసేయాలండి. ముగ్గురిని సస్పెండ్ చేస్తే కానీ కాలేజీలో మంచి వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందండి ఈ విషయంలో మాత్రం. ఇవి ఈ వారం జర్నలిస్ట్ డైరీ విశేషాలు. వచ్చే వారం
మరెన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది జర్నలిస్ట్ డైరీ.